జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం గోకులపాడు గ్రామంలో పల్లె వికసం నిర్వహించారు. గోకులపాడు గ్రామ సర్పంచ్ నర్సింహులు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు వేయించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ముసాయిదా బేగం, అగ్రికల్చర్ ఏఈఓ నరేందర్, పంచాయతీ సెక్రటరీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మనకొచ్చే రకరకాల వ్యాధుల మీద 70% అంటే ఒక రూపాయల 70% డబ్బులు అన్నీ కూడా దేని ద్వారా వస్తున్నాయి, మనం తాగే నీరు ద్వారా, మనం తీసుకునే ఆహారం ద్వారా వస్తున్నాయి. సో ఇలా రావడానికి కారణం ఒక కారణం ఏంటి, బహిర్భూమి మల విసర్జన అనేది అలా ఉండటం వల్ల మామూలుగా కొంకి పురుగుల నుంచి వచ్చే వ్యాధులే కానీ గినిబామ్ అని రకరకాల మనకు ఏలిక పాములు అంటే చూడండి, మన పశువులకు నట్టలు అంటే చూడండి, మన శరీరంలో కూడా అనేక రకాల పురుగులు ఉంటాయి. కాకపోతే మన శరీరంలో అక్కడికి వచ్చే పురుగులు ఉంటాయి, అక్కడికి రాని పురుగులు ఉంటాయి. మన శరీరాన్ని వాడుకుని బతికే పురుగులు కొన్ని ఉంటాయి, మనం పరిశాంతి చేసే పురుగులు ఉంటాయి. సో మనందరం దీనికి జాగ్రత్త పడాలని